దేశ అరవై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవాలను పురస్కరించుకొని ఢిల్లీ ఎర్రకోట మీద జాతీయ జెండాను ఆవిష్కరించారు భారత ప్రధాని నరేంద్ర మోడీ ఈ సందర్భంగా ఆయన భావోద్వేగ ప్రసంగం అయితే చేస్తారు ప్రస్తుతం చోటు చేసుకున్న పరిణామాల దృష్ట్యా భారతదేశంలో ప్రజలు ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఎటువంటి ఇబ్బందులు ఎదురైనా సరే వాటిని సరైన సమయంలో ధీటుగా ఎదుర్కొని ప్రభుత్వం ఎలా ముందుకు వెళుతుంది అనే దాని మీద ఆయన ఒక భావోద్వేగ ప్రసంగానైతే వినిపించారు ఎందుకంటే ఈ డెబ్భై ఐదేళ్ల స్వతంత్ర భారతంలో ఎన్నో సాధించాం ప్రాణత్యాగం చేసి మరి గతంలో మన పూర్వీకులు ఈ స్వాతంత్రాన్ని మనకు సంపాదించారు అందుకే అందరూ కూడా ఆత్మ నిర్భర్ భారత్ మన అందరి సంకల్పం కావాలి అనేది ఆయన ప్రధానంగా దేశవ్యాప్తంగా ప్రజలకు ఇచ్చిన పిలుపు ఎందుకంటే భారత్ను ఆకలి రాజ్యం నుంచి అన్నదాతగా మార్చిన పరిస్థితి ఇప్పుడు అందరూ చూస్తున్నారు కాబట్టి మన రైతులే మనకు పూర్తిగా స్ఫూర్తి ఆ స్ఫూర్తిగా అన్ని రంగాల్లో కూడా అదే స్ఫూర్తితో ఆత్మనిర్భర్ భారత్ సాధించాలి అనేది మోడీ ప్ర ప్రధానంగా ఆయన ప్రసంగం యొక్క సారాంశం అయితే ఇందుకు కావలసిన వస్తు ఉత్పత్తి అంటే ప్రధానంగా వస్తువు వస్తువులు ఉత్పత్తి చేయడం ద్వారా మన దేశం నుంచి ఈ ఆత్మ నిర్భర్ భారత్ సంకల్పాన్ని మనం సాధించగలుగుతాం అనేది మోడీ గారి ప్రసంగం యొక్క సారాంశం ఆత్మనిర్భర్ భారత్ అంటే మన ఎలా ఉంటుంది అనేది మన రైతులు ఆల్రెడీ నిరూపించి చూపించేశారు భారత్ తయారీ వస్తువులను ప్రపంచం అందించేలాగా అంటే మొత్తం మనం ప్రపంచానికి అందించేలాగా ప్రపంచం ఆ ఉత్పత్తులను ఆదరించేలాగా ఆ ఉత్పత్తులు ఉండాలి అనేది మన శక్తిని ప్రపంచ అవసరాలకు అనుగుణంగా మలుచుకోవాలి అనేది ఆయన ప్రధానంగా ఒక పిలుపునైతే ఇచ్చారు యావత్ భారతదేశానికి అంటే కొద్ది రోజుల క్రితం ఈ చైనా సంఘటన ఏదైతే జరిగిందో దురాక్రమణ చైనా దురాక్రమణ ప్రయత్నం విఫలం దాని మీద కూడా ప్రస్తావించారు నిజంగా మన సైనికులు వీరోచిత పోరాటం చేశారు నిజంగా వాళ్ళ వీరోచిత పోరాటం ముందు ప్రత్యర్థుల ప్రయత్నాలు నిలవలేదు రక్షణ దళాలు నిరంతరం మనల్ని రక్షిస్తున్నాయి దేశ సరిహద్దుల్లో అంతర్గత భద్రతను కాపాడుతున్న సైనికులకు వందనాలు అంటూ ఈ ప్రసంగంలో ఆయన కొనియాడారు వాళ్ళందరినీ కూడా నిజంగా వాళ్ళందరికీ శాల్యూట్ చేశారు ప్రపంచంతో పాటు దేశం కూడా చాలా విపత్కర పరిస్థితుల్లో ఉంది అనేది మోడీ గారు మరొకసారి గుర్తు చేశారు అంటే ఈ కరోనా నేపథ్యంలో కరోనా ప్రపంచాన్ని పట్టిపీడిస్తోంది విపత్కర పరిస్థితుల్లో పనిచేస్తున్న వైద్య సిబ్బందికి అలాగే ప్రతి ఒక్కరికి కూడా నా ప్రమాణ ప్రణామాలు అంటూ వ్యాఖ్యానించడం ఈ కరోనా వారియర్స్కు శిరసు వంచి సలాం చేస్తున్నాను అంటూ మోడీ పేర్కొన్నారు అంటే కరోనా ఒకటే కాదు వరదలు అలాగే ఈ ప్రకృతి విపత్తులన్నీ కూడా వచ్చాయి కాబట్టి కేంద్రం అలాగే రాష్ట్రాలు ఏకతాటిపై ఈ విపత్తులను ఎదుర్కొంటున్నాయి అంటూ ఒక భావోద్వేగంతో అయితే మోడీ మాట్లాడడం నిజంగా అందరినీ ఆకట్టుకుంది ఇప్పుడు అంటే స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఆగస్టు పదిహేనవ తేదీ సందర్భంగా ఆయన త్రివర్ణ పతాకం ఎగరవేయడం అనంతరం జాతిని ఉద్దేశించి ప్రసంగించడం అంతకుముందు త్రివిధ దళాల గౌరవ వందనం కూడా ఆయన స్వీకరించారు ఆ తర్వాత చైనా గురించి కూడా ప్రత్యేకంగా మాట్లాడడం నిజంగా ఆయన భావోద్వేగ ప్రసంగం ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా మారింది ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి